ఇట్లా పొడి పొడిగా విడిగా స్పందించారు. దీని సంపూర్ణంగా అందరు ఏం మాట్లాడుతారో విన్న తర్వాత అందరికి సమాధానం తప్పని చెప్తా. అంటే ఏదైతే గుడికి రాలేదు, గుడికి రావాల్సిందే ఖచ్చితంగా చెప్తారు. గుళ్ళ గుళ్ళల్లో కూడా అమ్మతోడు అయ్యతోడు పిల్లలతోడు గుళ్ళు ఎక్కడికి వెళ్తారు? పొలిటికల్ లీడర్ అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి, చెప్పే మాట మీద విశ్వాసం ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి తప్ప అంటే ఏదైతే నిన్న డబ్బులు తీసుకున్నారు మున్గూరులో బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ డబ్బులు తీసుకున్నారు తీసుకుంది. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడే మనిషిని కాదు, ఒక వ్యక్తిని కించపరిచి కూడా కాదు. నేను స్పష్టంగా ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, డబ్బులు ఎట్లా పంచి పెడుతున్నారు, ప్రజాస్వామ్యం ఎట్లా కూల్ అవుతుంది, అందుకని అన్ని విషయాల కంటే సంపూర్ణంగా తప్పకుండా స్పందిస్తా. కానీ ఎప్పుడు స్పందించినా ఒక్కటి మాత్రం సత్యం, ఎవరెన్ని మాట్లాడినా నేను చెప్పదలుచుకుంది ప్రజల కోసం మాట్లాడు తప్ప, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడు తప్ప వ్యక్తుల కోసం. చిన్నగా నిన్న నేను మాట్లాడింది సింగరేణిగా మాట్లాడిన తర్వాత నాకు సప్లిమెంటరీ క్వశ్చన్ అయినప్పుడు ఇష్యూ వచ్చింది. అంతే తప్ప నేను దానిలో ప్రిన్సిపల్ పెట్టి చెప్పే బాబు ఇది ఈటల రాజేందర్ గారు ఆయన నివాసం నుంచి